పెద్దతయ్య చెప్పిన పనులు చెయ్యాలని నాకేమైనా సరదానా? ఈ వంకతో నా మురారీతో టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందని అంతే. సరే కృష్ణ, వస్తాను. ఏంటో, పర్మనెంట్ గా ఉండిపోయే భార్య నేనట్టు ముకుందతో అంత పెద్ద గొడవ పడ్డానేంటి? మా నందిని ఏం చేస్తుందో. నందు, కృష్ణ వచ్చేసావా? వెళ్ళిపోతావా? ఎక్కడ రెడీ అయ్యో నందు? ఏంటి ఇదంతా? బానే ఉంది కదా, కూర్చో. ఈ జడేంటి? కథలకు అయిందా? అయిపోయింది. రబ్బర్ బ్యాండ్ ఎక్కడ? ఇదిగో. అయింది. ఎక్కడికి? మీ హాస్పిటల్ కి. అక్కడ సిద్ధు ఉన్నాడు కదా. నందు, ఇక్కడ నీ మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు సిటీ బస్ లో జనాల్లాగా వీళ్ళంతా కిక్కిరిసిపోయారు. ఆ సిద్ధు దగ్గరికి నేను తర్వాత తీసుకెళ్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను సిద్ధుని చూడాలి. నాకు బాగా ఏడుపు వస్తుంది. బాబాయ్ చూసారంటే సిద్ధుని కొడతారు. అందుకే సిద్ధు ఇన్ని రోజులు కనపడలేదు. నాకు అర్థమైంది నందు, కానీ ఇప్పుడు కాదమ్మా. ఒక్కరోజు ఓపిక పట్టు, అంత మంచి జరుగుతుంది. నువ్వు ఉండు నందు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. కూర్చో, ఇక్కడే ఉండాలి. నేను ఉండను. నందు ఉండు, కూర్చో. నేను సుద్ధిని చూడాలి. నేను కూడా వస్తాను. నందిని, లోపలికి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నందు, లోపలికి వెళ్ళు. బాబాయ్, నాకు సిద్ధు కావాలి. నందిని, కాళ్ళు విరగొడతాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. సిద్ధు లేడు, ఎవడు లేడు, లోపలికి వెళ్ళు. ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు? నందిని లోపలికి వెళ్ళమని చెప్పు. నీ మాట వినేలా చేసుకున్నావు కదా. ఏం కృష్ణ, నువ్వే తనని ఇలా తయారు చేసి మా మీదకి వదులుతున్నావా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా కూతుర్ని? మనిషిని చేద్దాం అనుకున్నాను, మామూలు మనిషిని చేద్దాం అనుకున్నాను. కానీ ఈ ఇంట్లో అధికారం కింద హక్కులన్నీ అణచివేస్తారని అర్థమైంది. మీ శాసనాలకు తల వంచకపోతే ఈ ఇంట్లో ఎదురు తిరిగిన వాళ్ళు నందినిలాగానే తయారవుతారని కూడా అర్థమైంది. నందు, నీ వల్ల నన్ను తిడుతున్నారు, అది నీకు ఇష్టమేనా? వద్దొద్దు, నా వల్ల నిన్నెవ్వరూ ఏమనద్దు. నేను లోపలికి వెళ్తాను.
వెళ్తాను. పెద్దత్తయ్య, ఇవాళే ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలి.